గాడ్ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అనంతపురం నగరంలో అభిమానుల హంగామా మొదలైంది. నిన్నటి నుంచి అభిమానులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 28న చిరంజీవి నటించిన 153వ సినిమా గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరు కానుంది. ఇవాళ అభిమానులంతా గాడ్ఫాదర్ డ్రెస్ వేసుకుని ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి నగరంలో వీధుల్లో గాడ్ఫాదర్ డ్రెస్సుతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్ కు 100,000 మందికి పైగా అభిమానులు తరలివస్తారని చిరంజీవి అభిమాన సంఘ నాయకులు చెబుతున్నారు. ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరగబోతున్నటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన గాడ్ఫాదర్ ప్రీలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈరోజు అనంతపురంలో అన్నయ్య ఫస్ట్ లుక్లో ఉన్నటువంటి లుంగి పంచ్ షర్ట్తో ఉన్నటువంటి డ్రెస్తో మేము అందరూ అభిమానులు దాదాపు 500 మంది ఆ డ్రెస్ వేసుకొని మా అభిమానాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ ఏర్పాటు చేసాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దాదాపు ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే తెలంగాణ కర్ణాటక నుంచి కూడా దాదాపు 1000లో ఇప్పుడు వచ్చారు. అలాగే రేపు ఒక జరిగిపోయే కార్యక్రమానికి దాదాపు 100,000 మంది వచ్చేలాగా మేము అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాము. పోలీసు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ఇక్కడ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న విజ్ఞప్తి, రేపు ఈ కార్యక్రమం రావాలంటే దయచేసి ప్రతి ఒక్కరికి పాస్ ఉండాలి. ఈ పాసులు ఇక్కడ సీనియర్ అభిమానులు వాళ్ళందరితో కలెక్ట్ చేసుకోండి. ఆ పాసులన్నీ కూడా పూర్తిగా ఉచితం, ఎవరు కూడా దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు పాసులు రాని పక్షంలో సాయంత్రం 6 గంటలకి ఈరోజు ఆర్ట్స్ కాలేజీలోకి వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అభిమానులందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, ఇటు మన ఆంధ్రప్రదేశ్, అటు పక్కన రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రేపు జరగబోయే ఫంక్షన్ కోసం. ఈ రోజున కొత్త కాన్సెప్ట్ తోటి గాడ్ఫాదర్ లాంటి డ్రెస్ వేసుకుని మేము చిరంజీవి గారికి ఎంత అభిమానులు అని చెప్పుకోవడం కోసం ఇవాళ అనంతపూర్లో గొప్ప ర్యాలీ, ఏంటంటే బై వాకింగ్ ర్యాలీ అనంతపూర్లో ఆయన యొక్క గాడ్ఫాదర్ లాంటి డ్రెస్ వేసుకుని అందరం మేము ఆయనకి మా అభిమానం తెలుపుకోవడం కోసం, మెగాస్టార్ గారి కోసం, అన్నయ్య చిరంజీవి గారి కోసం ఇంకొక 10 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. నిజంగా ఈ సినిమా ఉన్నదా ఎలా వచ్చింది అన్నది వింటుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా గొప్ప రీతిలో ఈ సినిమాని మలచడం జరిగింది. దాంట్లో అన్నయ్య గారిని మరొక్కసారి చాలా గొప్పగా మేము చూసుకోగలుగుతున్నాం. జరగబోయే ఏదైతే ఈవెంట్ ఉందో దాన్ని అనంతపుర ప్రజలే కాకుండా మెగా అభిమానులతో పాటు మన తోటి హీరోల అభిమానులు కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని మేమందరం భావిస్తున్నాము. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చిన అభిమానులకు కూడా అవకతవకలు జరగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఇక్కడ మేము ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే ఒక 2 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది.